అందరికీ నమస్కారం. రేపు బుధవారం రోజు రాత్రి 9 దాటిన తర్వాత ఆవాలను అక్కడ చల్లండి చాలు, మీ సమస్త దరిద్రాలు పోతాయి. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. ఆవాలు చాలా శక్తివంతమైనవి, అందుకే వీటితో దిష్టి తీస్తూ ఉంటారు. ఆవాలకు చెడు దృష్టి నుండి బయటపడేసే శక్తి ఉంటుంది. కనుక మాకు దరిద్ర బాధలు ఉన్నాయి, దరిద్ర బాధలతో మేము ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తూ ఉన్నాము అని దిగులు పడేవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నరదృష్టి, నరగోస, దరిద్ర బాధలు, సమస్యలు, కష్టాలు, ఇలా మీకు ఎటువంటి బాధలు ఉన్నా, కష్టాలు ఉన్నా ఈ పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఆవాలతో ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది, దరిద్రాలు పోతాయి. నిజానికి దరిద్రం ఎలా వస్తుందంటే మనం చేసే తప్పుల వల్లనే దరిద్రం పడుతుంది. పూర్వకర్మలు, పాపాలు, శాపాల వలన కూడా దరిద్రం వస్తుంది. అలాగే మనం రోడ్డు మీద చూడకుండా దిష్టి నిమ్మకాయలు, దిష్టి మిరపకాయలు తొక్కేస్తూ ఉంటాం, వాటి వలన కూడా దరిద్రం వస్తుంది. అంతేకాకుండా దిష్టి తగిలినప్పుడు కూడా దరిద్రం వస్తుంది. ఇలా మీకు ఏ దరిద్రం ఉన్నా ఆ దరిద్రం నుండి బయటపడాలంటే బుధవారం రోజు ఆవాలతో మీ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. మరి ఇంతకీ బుధవారం రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం సంయమనీపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వులు పాలయ్యాడు. అవమానంతో బయటకు వచ్చిన యముడి రథస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడవుతాడు. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ కూడా తీసుకుని వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా పెరిగి మింగేశాడు. వినాయకుడు ఒకనాడు శివుడు అలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నింపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఆపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లారపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరు అయితే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. తరువాత బ్రహ్మ, సిద్ధి, బుద్ధి అనే కాంతులను బహూకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు, కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడుగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడుగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వలన వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తరువాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. ఇందువలన ఆయన వ్యాలబద్ధుడని పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తర్వాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరిక పూసలు చొప్పున 1,680,000 గరిక పూసలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వినాయకుడు వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించడానికి ఇలా అన్నాడు, నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే, ఇవి లేని పూజ వలన ప్రయోజనం ఉండదు. అందువలన
ఒకటి లేదా 21 పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక్క గరిక పోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది. కనుక నన్ను ఒక్క గరిక పోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దేనితోనూ తగ్గని గణేశుని తాపము ఒక్క గరికతో తగ్గుతుంది. ఎందుకంటే గరికను ఉష్ణాన్ని తగ్గించే చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంటుంది. దీనిని ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచలపై పలుచని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వల్లిన అగ్నిని గరిక పూచలు తగ్గించాయి. అందుకే విఘ్నేశ్వరుణ్ణి ఒక్క గరిక పూచతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామియే మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదో గొప్ప సాధనమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గరిక వక్రతుండ మహాకాయుణ్ణి ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదాంతం ప్రచారంలో ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడిపడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాటు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమిదలు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిని పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు. పెళ్ళికొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుడు బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందులే, కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాకటి నుంచి ఆకలికి ఆకలేక వినాయకుణ్ణి చూపించాడు. ఈ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి, కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పనివాళ్లకు పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నాన్నంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులందరికీ కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతీదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబు, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలుగు చేసుకొని, ఇంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరిక పోచ పెట్టండి అంటాడు. శివుడు అన్నీ తిన్న ఆవురావు అన్నవాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగా వినాయకుడికి గడ్డిపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక గరికను కానీ 21 గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత హడావిడి అల్లరి చేసిన బాలగణపతి
మంత్రం వేసినట్లుగా గరికపోచుకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనుకడికి సత్యభామ శ్రీకృష్ణుడి తూకం వేసేందుకు బరువుల కొద్దీ బంగారాన్ని ధనాన్ని త్రాసులో వేసి విఫలమవుతూ ఉంటే భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, దరిద్ర బాధలతో బాధపడేవారు బుధవారం రోజు చక్కగా ఒక స్పూన్ ఆవాలను తీసుకోండి. ఈ పరిహారం 6 తర్వాత మాత్రమే చేసుకోండి. ముందు స్పూన్ ఆవాలు తీసుకుని మీ చేతితో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతితో పట్టుకోండి, మగవారైతే కుడి చేతితో పట్టుకోండి. ఆవాల మీద చిటికెడు పసుపును వేయండి. అంటే ఒక పెసరంత పసుపు వేసుకుంటే చాలు. అలా వేసిన తర్వాత మీరు ఈ ఆవాలను చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. తిరిగిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో కానీ, 2-3 కోడలు కలిసే చోట కానీ చల్లేయండి. అలా చల్లటం వలన మీ ఇంటికి పట్టిన దరిద్రం, దిష్టి బాధలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. మీరు కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. ఆవాలను ఇల్లంతా తిప్పడం వలన ఇంట్లోని చెడును లాగేసుకుంటాయి. అయస్కాంతానికి ఇనుము అతుక్కున్నట్లుగా ఆవాలకు నెగిటివ్ ఎనర్జీ అతుక్కుపోతుంది, దరిద్రం అతుక్కుంటుంది. ఈ ఆవాలను తీసుకొని వెళ్ళి 2-3 రోడ్లు కలిసే చోట కానీ చెట్టు మొదట్లో కానీ చల్లేయండి. అంటే గట్టిగా విసిరివేయండి. ఎవరు తొక్కినా ఏమీ కాదు, ఎవరికి చెడు జరగదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు అంతా కూడా పోతుంది, అదృష్టం కలిసి వస్తుంది, దరిద్రం అంతా కూడా పోతుంది, దిష్టి పోతుంది, ధనలాభం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు రాత్రి 9 దాటిన తర్వాత ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం మందారి చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది, మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది, అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ఆటంకాలు పోతాయి, గణపతి అనుగ్రహం కూడా కలిసి వచ్చి ఆర్థికంగా కలిసి వస్తుంది. మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి పరిహారం చేసుకోవచ్చు. సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అద్దె ఇల్లు ఉన్నవారు పెంచరు, కానీ సొంత ఇల్లు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఇంటి దగ్గర మందార చెట్టు పెంచుకుంటూ ఉంటారు. అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. బుధవారం అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు. వినాయకుడికి మందార పూలు అంటే ఎంతో ప్రీతి. కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి. తర్వాత 2 ఎర్ర మందార పూలను కోసి ఆ పూలను తీసుకొని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి. ఈ పూలతో పాటు గరిక పూజలు కూడా గణపతికి సమర్పించండి. చిన్న బెల్లం వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి. మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయడం వలన గణపతి అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 24 గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలు పోతాయి, మీ జాతకం కూడా మారిపోతుందని అద్భుతాలు జరుగుతాయి. కనుక బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పనిని చేసి కష్టాలు తొలగించుకోండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.